మిత్రులారా, ఒక విషయం అయితే అర్థమైంది, మనం ఏదో కాంగ్రెస్ వాళ్లకు ఉద్ధరిస్తారనుకొని ఓట్లేసినాం. 4.5 నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఒక విషయం అర్థమైంది, ఉద్ధరించుడు మాట దేవుడికి గాని ఉద్ధర మాటలు మాత్రం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని ఉద్ధర మాటలే. 4.5 నెలల టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లే? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమన్నా ఉన్నాయా? అప్పుడేమో ఓటుకు నోటు, ఇప్పుడు ఓటుకు ఒట్టు. ఒకటే ఒట్టు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఎడవైనా ఇగో ఈడికి వస్తే ఎడిపాయల అమ్మవారి ఒట్టంటుండు, ఆడిపోతే రాముల వారి మీద ఒట్టంటుండు. ఎందుకు ఈ ఓట్ల నాటకం? అర్థమైంది ఆయనకు. మొన్న ఎలక్షన్ల ముంగట బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నమ్మిచ్చి చేతులల్లా పట్టుకొని కాళ్ళల్లా మొక్కి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు 4.5 నెలలు అయింది, ఏం పని అయితలేదు. అప్పుడేమన్నారు? రాగానే మొదటి సంతకం రుణమాఫీ అన్నారు, మొదటి సంతకం 6 గ్యారంటీలు అన్నారు, అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే చట్టం చేస్తామన్నారు. నమ్మిచ్చిండ్రు, ఇలా గడ్డకు పడ్డాక మోసం చేసింది. అర్థమైంది. జనమంతా కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టబోతున్నారని అర్థమై ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే నాటకం స్టార్ట్ చేసింది. మళ్ళా మోసపోదామా? దేవుళ్ళ మీద ఒట్ల నాటకం స్టార్ట్ చేస్తే మొన్న సవాల్ ఇచ్చిన ఈ దేవుళ్ళ మీద ఎందుకే ఒట్లు పెట్టేది? నువ్వు కొత్తగా మళ్ళీ ఆగస్టు 15 నాటకం స్టార్ట్ చేసినావు. ఒకవేళ 15 ఆగస్టు నాటికి 6 గ్యారంటీలు నువ్వు అమలు చేస్తే, రుణ మాఫీ చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. ఒకవేళ మా అక్క జల్లలకు 2500 ఇవ్వకపోతే, అవ్వా తాతలకు 4000 ఇవ్వకపోతే, మా రైతులకు రైతు బంధు 15000 ఇవ్వకపోతే, నువ్వు చెప్పిన ప్రకారంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకపోతే, నువ్వు 2 లక్షల రుణమాఫీ చెయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని అడిగిన తోక ముడిచిండు. సప్పులు లేదు, తిట్ల దండకాన్ని అనుకున్నాడు. నువ్వు నిజంగా చేసేటోడి అయితే రావచ్చు కదా, తయారున్నా అని చెప్పచ్చు కదా, మళ్ళా మోసం చేస్తావు. మా మర్సాపూర్ ప్రజలు, మా శివంపేట చైతన్య పూరితమైన గడ్డ, నువ్వు మోసం చేస్తే మోసపోము. ఈ శివంపేట పెంపులిపులై రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు గుంపు మేస్త్రి, నువ్వు గుంపు మేస్త్రివి. ఈ 13వ తారీఖు నాడు ఓట్లేసేటప్పుడు మా శివంపేట వాళ్ళు ఈ గుంపు మేస్త్రి గూబ బలిగేటట్టు తీర్పిస్తారు. జాగ్రత్త. ఏం చేసాం? అన్ని మోసాలు కదా, అన్ని మోసాలే. మా ఇలా మా తమ్ముళ్ళని అడుగుతున్నా, మనకు ఏ విషయంలో ఒక్కటన్నా చేసిండ్రా? ఆరిట్లో హైక్ చేసినామంటారు, అన్ని మోసాలే. నేను అడుగుతున్నా ఇక్కడ రైతులకు 15000 రైతు బంధు వచ్చిందా? రైతులకు రుణమాఫీ అయిందా? వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా? బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చిందా? కౌలు రైతులకు 15000 ఇచ్చిండా? వ్యవసాయ కూలీలకు 12000 అన్నాడు ఇచ్చిండా? ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం వచ్చిందా? అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తా అన్నాడు వచ్చిందా? అవ్వ తాతలకు 4000 వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? అన్ని ఏది ఎంత అవుతుంది పోని? ఇంకా వడ్లన్న కొంటున్నారే. కేసీఆర్ ఉండగా ఇదే వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉంటే తడిసిన వడ్లను కూడా రాత్రి కొన్నాం, లైట్లు పెట్టి కొన్నాం, తిప్పలు లేకుండా కొన్నాం. అరే ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు, 44 డిగ్రీల ఎండ, వడ్లు మొత్తం ఇట్లా మాడిపోయినాయి, గలగలలాడుతున్నాయి. కొనమంటే శాతం అయితే లేదు, కొంటురా? వడ్లు కొంటలేరు, బోనస్ ఎగబెట్టిండ్రు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇలా రైతులు అంటే రేవంత్ రెడ్డి గిట్టది, బీజేపీ వాళ్ళ గిట్టది, కేసీఆర్ కు రైతులంటే ఆయనకు పంచ ప్రాణాలు. కేసీఆర్ ఎవరు చేసిండ్రు? రైతుల కోసం 10000 రైతు బంధించింది కేసీఆర్ కాదా? రైతుల కోసం బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? రైతుల కోసం ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్ వాడు వచ్చినాక మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లు కాలే,
కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ప్రతి రైతుని ఆ కరెంటు సరిగా రాక మోటార్ కాలుతుంది, కాలినప్పుడల్లా 10,000 ఖర్చు అవుతుంది. ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇంత గెలిస్తారా? ఇలా మోటార్లకు నువ్వు కరెంటు చక్కగా ఇయ్యక ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు భారం పడ్డది. నువ్వు కరెంటు చక్కగా ఇయ్యవు, వడ్లు చక్కగా కొనవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు. ఇలా రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? ఆలోచన చెయ్యండి. ఇలా వడ్లు కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు, నిన్నెవరో రైస్ మిల్ రైతులు పోయింది సునీతమ్మకి ఫోన్ చేసిండట, సంచికి 4 కిలోలు తీసేయమంటుడట, సంచికి 6 కిలోలు తరగంటుడట. ఆరా మరి ఇవాళ మనకు వడ్లు కొనమంటే సంచికి 6 కిలోల తరుగు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మనము కూడా రేపు ఓట్లలో శివంపేటలో, రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బలలో తరుగు పెట్టాలి. బిడ్డ నువ్వు మా వడ్ల సంచికి తరుగు పెడతావు, నీకు ఓట్లలో తరుగు పెడతామని చూపియాలి మనం. గట్లయితేనే ఆయనకు అర్థమైతుంది. నేను ఒక్క మాట అంటున్నా మా అవ్వ తాతల్ని అక్క చెల్లెలని, రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇయ్యవు మా అవ్వాతాతలకు 4,000 అని అడగాలనా వద్దా? మా అక్క చెల్లెలకు 2,500 ఎందుకు ఇయ్యమని అడగాలనా వద్దా? మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గెలిస్తే నాకేం బలం ఉంటది? బిడ్డ నువ్వు అవ్వాతాతలకు 4,000 ఎగబెట్టినావు, రైతులకు 15,000 ఎగబెట్టినావు, ఆడోళ్ళకు 2,500 ఎగబెట్టినావు గనుక మా శివంపేట నీకు చురుకు పెట్టినరు బిడ్డ, ఇప్పటికన్నా ఇస్తావా అని అడుగుతా. ఎందుకు ఇయ్యవని బల్ల గుద్ది మెడలు వంచి మీకోసం పోరాడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తప్పిపోయి కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో, ఏమంటారు రేవంత్ రెడ్డి? ఏమండి 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4,000 ఎగ్గొట్టినా, ఆడోళ్ళకు 2,500 ఎగ్గొట్టినా, రైతులకు నేను 15,000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, పిల్లల చదువులకు పైసలు ఇస్తాను ఎగ్గొట్టినా, అయినా నాకే డబ్బులు ఒట్లేసింది హరీష్ రావు, ఏం మాట్లాడతావు అని అనడా? రేపు సునీతమ్మ నేను కొట్లాడద్దా మీకోసం? వాళ్ళ మెడలు వంచద్దా మీకోసం? అంటే వెంకట్రామరెడ్డి గెలిస్తే మాకు బలం వస్తుంది, ఆ బలం మీకోసం పోరాటం, పేగులు దగ్గదాకా తండ్లాడటం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నడిమిట్ల బీజేపీ మోపై 10 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీలో 10 ఏళ్ళు ఉండే. నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, నేను అడుగుతున్నా మా అన్నదమ్ములను, 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా చేసినాదే? ఏమన్నా జరంత ఏం చేయలేదా? చేసింది పోయి ఏ జర చేసింది? 350 సిలిండర్ను 1,000 రూపాయలు చేయలే చేసిందా లేదా? 60 రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ని 100 రూపాయలు చేయలే? జిఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద గరీబోళ్లకు ధరలు వంచి నడ్డి విధివలేదా? బీజేపీ పెంచిందా లేదా ధరలు? దయచేసి ఆలోచన చేయండి. బీజేపీ అంటే పెద్దోళ్ల పార్టీ, అది పేదోళ్ళం పట్టించుకోదు. దళితులంటే గిట్టది, బీసీలంటే పట్టది. బీజేపీకి అదాని అంబానీ ఇద్దరుంటే చాలు. అదాని అంబే అంబానీలను ప్రపంచంలోనే కుబేర్లను చేసింది తప్ప గరీబోళ్ళకి చేయలే. నా రైతు రుణమాఫీ అంటే పట్టది, బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టడు, దళితులకు వర్గీకరణ చేయమంటే చేయడు. అది మోసపూరిత పార్టీ. ఒక ఆయన నిలబడ్డాడు బీజేపీకి వెళ్ళిడా, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఇక మాట్లాడమంటే మైకు, ఇక ఎంతసేపు అన్నా మాట్లాడతాడు, చెయ్యమంటే మాత్రం చేతులు రావు. మన దుబ్బాకలు ఏమైంది? గట్టనే ఒకసారి బై ఎలక్షన్లు గెలిపించాడు ఆయన నమ్మి, ఓ నేను రైలు తెత్తా, టెక్స్టైల్ పార్క్ తెత్తా, ఎడ్లిత్తా, నాగలిత్తా, బండిత్తా అన్నాడు. నమ్మి గెలిపించారు. ఏం చేయలే 4 ఏళ్ళల్లా మడత పట్టి బండకే చుట్టిరు కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించాడు. నువ్వు నడిసే అయితే దుబ్బాకలే చెల్దుంటే, నువ్వు దుబ్బాకల చెల్లనోడు శివంపేట చెల్తాడు. దుబ్బాకల ఓట్లేయలే కానీ శివంపేటలో ఇస్తారు. నువ్వు మంచిగా పని చేస్తే దుబ్బాకోళ్ళ గెలిపిత్తురు. దుబ్బాకలను మోసం చేసినవనే నేను బండకేసి కొట్టిరు బిడ్డ. ఈ శివంపేటలో నీ పప్పులు ఉడకాయి బీజేపీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే ఆలోచించండి, తప్పిపోయి గిట్ట బీజేపీ నమ్మితే నీళ్లు లేని బాయిలో దుచ్చినట్టు అవుతుంది. మరి నీళ్ళు లేని బాయిలు దుక్కితే ఏమైతుంది? కాల్చేలు ఇరుతాయి.
అందువల్ల బీజేపీ పండుగ నమ్మితే నీళ్ళు లేని బాయిలో దుక్కినట్టు అవుతుంది. సునీతమ్మ రాత్రి భవన్లో మీకు అందుబాటులో ఉంటది. మాకు శివంపేటలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నది. ఒక్కళ్ళు మించిన వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడలే కానీ మాట్లాడమంటే మా రమణగౌడు, చంద్రగౌడు, మా మల్సూరు ఓ అర్ధగంట దంచుతారు, నాకంటే ఎక్కువ కష్టపడతారు, అందుబాటులో ఉంటారు. మా హరికృష్ణ తక్కువ మాట్లాడతాడు, మళ్ళీ నాయన పేరు చెప్పలేదు. మా మహేష్ భయ్ అయితే మాట్లాడి మెల్లగా ఉపాయం చేసిండు. అయితే దయచేసి నేను మీతో కోరేది ఒక్కటే, మీరు ప్రశ్నించే గొంతుని గెలిపి. వెంకట్రామరెడ్డి గారు మాటలు విన్నారు, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, ఒక ఆయనేమో 7వ తరగతి చదువుకున్నాడు, ఇంకొక ఆయనేమో బ్లాక్ మెయిల్ తెలివి, మనోడేమో కలెక్టర్ పనిచేసిండు. మీకు ఇవాళ ఏ సేవ అంటే ఆ సేవ చేస్తా, ఢిల్లీకి వెళ్ళి డబ్బులు తెస్తా, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతా, నా సొంత డబ్బులు పెట్టి మీకు సేవ చేస్తా అనే వెంకట్రామరెడ్డిని గెలిపించుకుంటే మనందరికీ మేలు జరుగుతుంది.